కమలాపురం నగర పంచాయతీలో డ్రైనేజీ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని సమస్యను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లగానే సీఎం స్పందించి 22 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కమలాపురం ప్రధాన డ్రైనేజీ కాలువ పనులను అధికారులతో కాంట్రాక్టర్లతో కలిసి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. పనులలో ఎలాంటి నాణ్యతా లోపం తలెత్తకూడదని సూచించారు ఆయన. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కమలాపురం పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ది పనులు చేస్తున్నామని, రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మెయిన్ రోడ్లోనే